ఢిల్లీ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కాంగ్రెస్ పార్టీ నుంచి? ఇక కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి క్రితమే రేవంత్ ని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలో రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక ఇతర కీలక నేతలందరినీ ఆహ్వానించేందుకు ఆయన ఢిల్లీ వస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఢిల్లీలో దిగిపోతున్నారు. మరి ఢిల్లీలో దిగిన తర్వాత ఆయన ఇక్కడ లీడర్స్ అందరినీ కూడా కలుస్తారు రేపు. అలాగే తన ఎంపీ పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారని చెప్పి సమాచారం అందుతుంది. మధ్యాహ్నం స్పీకర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. స్పీకర్ ని కలిసి ఎంపీ పదవికి రాజీనామా చేస్తారు రేవంత్ రెడ్డి అని చెప్పి తెలుస్తోంది. మరి రేపు సాయంత్రం తిరిగి హైదరాబాద్ కి బయలుదేరుతారని సమాచారం. రామకృష్ణ, ఓకే, దిస్ ఆల్ గుడ్. రేవంత్ రెడ్డి విషయంలో కానీ, అంటే ఏఐసీసీ తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో కానీ అంతా క్లియర్గా ఉంది. అటు రేపు స్పీకర్ పదవికి రాజీనామా చేయడం కానీ, అక్కడ ఉన్నటువంటి సీనియర్లను అట్ ది సేమ్ టైం అగ్రనేతల్ని ఇన్విటేషన్ ఒక హుందాగా మర్యాదపూర్వకం కలవడంలో తప్పేం లేదు. బట్ ఇక్కడ ఇంకొక విషయం ప్రధానంగా మనం గమనించాలి. రేవంత్ రెడ్డిని ఏఐసీసీ CLP నాయకుడిగా డిక్లేర్ చేస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పినటువంటి క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన మొహంలో కొంత కవలికలు, చేంజెస్ కనిపించాయి. కొంతవరకు నిరాశ మాత్రం కనిపించింది. ఇది ఉత్తమ్ వరకే పరిమితం అనుకోవాలా? ఇంకా కొంతమంది సీనియర్లు ఏమైనా నిరాశలో ఉన్నారనుకోవాలా? లేదంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి PCCగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరినీ కలుపుకొని వెళ్ళడం జరిగింది. సో రేపు పొద్దున ముఖ్యమంత్రిగా కూడా కలుపుకొని పోతారనుకోవాలా? ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? ఏమైనా బాధలో ఉండడం కానీ, లేదంటే ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశించి బాధపడుతున్నటువంటి సందర్భం కానీ, నిరాశ కానీ ఏమైనా కనిపిస్తుంది అనుకోవాలా? సీనియర్లలో ఎట్లా చూడాలి? అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఈ చీఫ్ మినిస్టర్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఇమీడియట్ గా బట్టి విక్రమార్క కానీ, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ముఖంలో కూడా చిరునవ్వు పోయింది. ఇద్దరు కూడా చాలా అసంతృప్తిలో అయితే ఉన్నారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై మీరు అసంతృప్తిగా ఉన్నారు. మరి ఎందుకు, మరి హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తారా ఏంటి అనేది కూడా చూడాలి. మరి హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తారా లేదా హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్తారా రేవంత్ అని చెప్పి చర్చ, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తారా హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగానే చర్చ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా సరే ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్, హైకమాండ్ చెప్పిన దానికి అందరూ పాటించాల్సిందే. అందుకోసమనే ఈ అనౌన్స్మెంట్ కి ముందు 2 మీటింగ్లు జరిగాయి. 2 మీటింగ్లు కూడా రేవంత్ ని బట్టితో కూడా మాట్లాడి KC వేణుగోపాల్, DK శివకుమార్ మొత్తం కూడా స్టార్ట్ అవుట్ చేశారు. మరి బట్టి అయితే కొంత పర్వాలేదు, ఆయన హైకమాండ్ కి అనుగుణంగానే వెళ్తున్నారు. కానీ ఉత్తమ్ విషయంలోనే కొంత ఏం చేస్తారు, ఏమైనా ప్లాన్ చేస్తారా, లేదంటే ఏం చేయబోతున్నారు, ఎమ్మెల్యే నుంచి పార్టీని చీల్చుతారా, లేదంటే డిసిప్లిన్ గా ఒక మిలిటరీ మ్యాన్ గా ఆయన ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగానే ఆయన ఉంటారా ఏంటి అనేది కూడా కొంత సందిగ్ధతగా ఉంది. మరి ఈ సందిగ్ధత నేపథ్యంలోనే ఇక ఏం చేయబోతారు అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక డిసిప్లిన్ కలిగిన లీడర్ కాబట్టి అలాంటి హార్డ్ డెసిషన్స్ ఏమైనా తీసుకోరు. హార్డ్ డెసిషన్ తీసుకోకుండా సాఫీగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడానికి సహకరిస్తారని అర్థమవుతుంది. అందుకనే ఇద్దరు లీడర్స్ కూడా కాంగ్రెస్ అధిష్టానం పిలిపించి మరి మాట్లాడింది. మరి ఈ విషయంలో హైకమాండ్ కూడా కొంత కాన్ఫిడెంట్ గా ఉంది. ఉత్తమ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు పార్టీకి, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనేది క్లియర్ గా తెలుస్తుంది. రామకృష్ణ, ఇక్కడ ఇంకొక పాయింట్, అంటే ఉత్తమ్ విషయంలో కొంతవరకు నైరేష్యంలో కూర్చున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఠాకరే పక్కన కూర్చున్నప్పుడు కూడా కొంత గుంభనంగా ఆయన కూర్చున్న వీడియోలు మనకు, అంటే ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇందాక మీరు అన్నారు, అంటే ఒక సోల్జర్ కాబట్టి పార్టీని చీల్చే పరిస్థితి ఉంటుందా అన్న ఒక అనుమానం బయటికి రావడంతో పాటు కీలకమైనటువంటి నాయకులు వీళ్ళిద్దరు, అటు ఉత్తమ్ కానీ ఇటు భట్టి విక్రమార్క కానీ, నిన్న గత 2 రోజుల నుంచి కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో CLP సమావేశం జరిగే కంటే ముందు పార్క్ హయాత్లో వీళ్ళిద్దరుతో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడడం, ఒక చర్చలు జరపడం, అంటే ఎట్లాంటి చర్చలు జరిగినాయి అనుకోవాలి? 2 రోజుల నుంచి ఎట్లాంటి మంతనాలు జరిగినాయి అనుకోవాలా? కేవలం ముఖ్యమంత్రి పీఠం కోసమే జరిగినాయి అనుకోవాలా? లేదంటే వీళ్ళని బుజ్జగింపు చేసే కార్యక్రమం జరిగిందనుకోవాలా? లేదంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి రావాల్సినటువంటి పోర్ట్ఫోలియో కానీ, లేదంటే కేబినెట్ ర్యాంకులకు సంబంధించినటువంటి విషయమే కానీ, మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయమే కానీ, ఇవన్నీ ఏమైనా చర్చలోకి వచ్చి ఉండొచ్చో? ఒకవేళ వస్తే పార్టీ ఎట్లాంటి హామీ ఇచ్చింది అనుకోవాలా? ఏం జరిగింది అనుకోవాలా? అన్ని రకాల చర్చలు మీరు చెప్పినవి కూడా జరిగినాయి. అయితే ఉత్తమ్ కుమార్ డిప్యూటీ సీఎం గా ఇచ్చే అవకాశంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అలాగే మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా డిప్యూటీ సీఎం పదవులు ఖరారైనట్టు సమాచారం అయితే అందుతుంది. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా ఈ డిప్యూటీ సీఎం పదవులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి ఎలాంటి హార్మ్ఫుల్ గా ఉండరు, ఎలాంటి హార్మ్ చేయరు అనే నమ్మకం కాంగ్రెస్ హైకమాండ్ లో ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. సో మొత్తానికి ఉత్తమ్ కుమార్ వర్షన్, అట్లాగే భట్టి విక్రమార్క వర్షన్, వీళ్ళిద్దరూ గత 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అటు డీకే శివకుమార్తో చేసినటువంటి మంతనాలే కానీ, అట్ ది సేమ్ టైం ఢిల్లీలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి చర్చలే కానీ, సో ఓవరాల్గా ఒక కొలిక్ అయితే వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి అన్ని అంశాలని మాట్లాడి వాళ్ళకు బుజ్జగింపు చేసే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ఇంకోవైపు ఇద్దరికి అంటే డిప్యూటీ సీఎంలుగా ఏమైనా అవకాశం కల్పించారేమో, ఒకవేళ అట్లాంటి అవకాశం ఇచ్చారా అన్నది కూడా ఒక సందిగ్ధం మాత్రం కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ 7వ తేదీ రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రితో పాటు ఎవరెవరు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు, ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఆ రోజే కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా అన్నది ప్రధానంగా కొన్ని క్లారిటీస్ మాత్రం రావాలి. కేసీ వేణుగోపాల్ చెప్పినట్టు అన్నీ ఒకేసారి కాదు, స్టెప్ బై స్టెప్ అన్నీ వివరిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది.